Hello and welcome to MVL Creations. Ivada manam carrot halwa ela tayar cheyali deeniki kavalsina padarthalento chuddamu. Nenu ee measuring cup vaadi kavalsina padarthalani measure chesi cheptunnanu. Munduga turmina carrot 2.5 cupulu, neyyi 2 tablespoons, పాలు 2.5 కప్పులు, పంచదార 1.5 నుంచి 2 కప్పుల దాకా తీసుకుంటున్నాం. కాజు డెకరేషన్ కోసం ఫ్రై చేసినవి. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాము. ఇప్పుడు 2.5 కప్పులు తురిమిన క్యారెట్ వేసి 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం మూత పెట్టుకుని క్యారెట్ని మెతపడనివ్వాలి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు కింద క్యారెట్ మారకుండా ఉంటుంది. మరి కాసేపు మూత పెట్టుకుని క్యారెట్ని మనం మెత్తబడనిద్దాము. ఇప్పుడు చూస్తున్నాము మనం క్యారెట్ మెత్తబడింది, కొంచెం బ్రౌన్ కలర్లో మారింది. ఇప్పుడు మనకు క్యారెట్ బాగా ఫ్రై అయ్యి రెడీ అయింది. ఇందులోకి మనం 2.5 కప్పులు పాలు యాడ్ చేస్తున్నాము. మనం 2.5 కప్పులు పాలు యాడ్ చేస్తే మనకు టేస్టీగా కోవా టేస్ట్ మనకి వస్తుంది. ఇది బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనకు ఇట్లా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 నుంచి 2 కప్పులు పంచదార మనం ఎంత వాడతామో, మనకి షుగర్ ఎంత సరిపోతుందో అంత మనం యాడ్ చేసుకుని బాగా బాయిల్ అయ్యవనిస్తే దగ్గర పడుతూ మనకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మారుతూ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టకుండా బాగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మనకు బాగా దగ్గర పడిన తర్వాత ఇలా తయారైనప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం చల్లబడిన తర్వాత మనం కాజుతో డెకరేట్ చేసుకుంటే మన క్యారెట్ హల్వా రెడీ. ఇంకా మంచి డిషెస్ మనకు ముందుగా వస్తున్నాయి. ఎంవిఎల్ క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెడిషనల్ వంటలు, సౌత్ ఇండియన్ వంటల్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.